नमस्ते रशियालो सैनिक तिरुगुबाटुकु रंगं सिद्धमैंदि प्राइवेट मिलिटरी सेवलु अंदिंचे वाग्नर बृंदं तिरुगुबाटु चेसिंदनि रशियन मीडिया चेबुतोंदि रशिया सैन्यं वाग्नर मेर्सिनरी दळाल मध्य अंतर्युद्धं नडुस्तोंदनि कथनालु वस्तुन्नायि शुक्रवारं रात्रि नुंडि रशिया अंतटा सेक्यूरिटीनि पेंचेशारु इंटरनेट नु कोन्नि प्रांतालके परिमितं चेशारु मास्को वीधुल्लो मिलिटरी ट्रक्कुलु पहराकास्तुन्नायि శనివారం తెల్లవారుజామున రష్యా నగరమైన రోస్టో ఆన్ డాన్ నగరంలోకి వాగ్నర్ దళాలు ప్రవేశించాయని ఓ ప్రభుత్వ బిల్డింగ్ ను ఆర్మీ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు చుట్టుముట్టినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది రష్యా ఆర్మీకి వ్యతిరేకంగా వాగ్నర్ మిలిటరీ దాడులకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ బృందానికి అధిపతి అయిన ఎవ్జెని ప్రిగోజిన్ రష్యా రక్షణ శాఖపై కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు యుద్ధం పేరుతో తన దళంలో చాలా మందిని రష్యా హతమార్చిందని అందుకు ప్రతికారం తీర్చుకుంటానని ఆయన వ్యాఖ్యలు చేశారు తమ వాగ్నర్ బృందం ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చేసిందని రష్యాలోని రోస్టోవ్ నగరానికి దక్షిణ భాగంలో ఉందన్నారు తమ వద్ద 25000 మంది సైనికులు ఉన్నారని మా దారికి అడ్డొస్తే సహించమని ఉన్న ఓ ఆడియో టెలిగ్రామ్ లో వైరల్ అవుతూ ఉండటం కూడా ఈ వదంతులకు కారణమైంది సైనిక తిరుగుబాటు జరుగుతున్న నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఆపరేషన్ ఫోర్టెస్ ను చేపట్టింది నగరాలను ప్రభుత్వ బిల్డింగ్లను కాపాడుకోవాలని రష్యా చూస్తుంది అయితే వాగ్నర్ గ్రూపుకు రష్యా ప్రైవేట్ మిలిటరీ దళంగా పేరుంది ఎవ్జెని ప్రిగోజిన్ 2014 లో ఈ గ్రూపును ఏర్పాటు చేశారు తూర్పు ఉక్రెయిన్ లో ఉన్న రష్యా వేర్పాటువాద దళాలకు తొలుత అండగా ఉన్నారు ఈ గ్రూపుకు చెందిన దళాలు ఎక్కువగా ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ లో ఆపరేట్ చేశాయి దాదాపు 5000 మంది ఫైటర్లు ఆ దళంలో ఉన్నారు వీళ్ళంతా గతంలో రష్యా ఆర్మీలో విధులు నిర్వర్తించిన వారని అంటున్నారు గత 10 ఏళ్ల నుంచి ఉక్రెయిన్ బోర్డర్ వెంట రష్యా ఆర్మీకి అండగా వాగ్నర్ గ్రూప్ పోరాడింది ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 50000 మంది ఫైటర్లు వాగ్నర్ ఆధీనంలో ఉన్నట్లు ఇటీవల బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత వాగ్నర్ గ్రూప్ భారీ సంఖ్యలో ఫైటర్లను రిక్రూట్ చేసుకుంది బక్ముత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఈ గ్రూపే కీలక పాత్ర పోషించింది అయితే ఇప్పుడు వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రకటించిందనే వార్త పుతిన్ కు మింగుడు పడటం లేదు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తో వచ్చిన విభేదాలే సైనిక తిరుగుబాటుకు కారణమైనట్లు భావిస్తున్నారు రష్యా అధికారుల చేతకానితనంతో తమ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రిగోజిన్ గతంలో పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు రష్యా మిసైల్ దాడిలో వాగ్నర్ దళాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా తిరుగుబాటుకు కారణమని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు